Hello, welcome to my class Learn Kannada Through Telugu. ఈ వీడియోలో హ్యావ్ను ఉపయోగించి కొన్ని సెంటెన్స్ని ఎలా చెప్పాలో చూద్దాం. అలాగే హ్యావ్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామంటే ఐ వి యు దే వచ్చినప్పుడు హ్యావ్ను ఉపయోగిస్తాం. అలాగే నెక్స్ట్ వీడియోలో హ్యాజ్ని ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. హ్యాజ్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే హీ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యాజ్ని యూజ్ చేస్తాం. ననగే ఒబ్బ సహోదరి ఇద్దాలే, ననగే ఒబ్బ సహోదరి ఇద్దాలే, ఐ హ్యావ్ ఎ సిస్టర్. అలాగే నాకు ఒక చెల్లి ఉంది అని కన్నడలో ననగే ఒబ్బ తంగి ఇద్దాలే, ననగే ఒబ్బ తంగి ఇద్దాలే, ఐ హ్యావ్ ఎ యంగర్ సిస్టర్. అలాగే నాకు ఒక అక్క ఉంది కన్నడలో ననగే ఒబ్బ అక్క ఇద్దాలే, ననగే ఒబ్బ అక్క ఇద్దాలే, ఐ హ్యావ్ ఎన్ ఎల్డర్ సిస్టర్. నాకు ఒక సహోదరుడు ఉన్నాడు, నాకు ఒక సహోదరుడు ఉన్నాడు, ననగే ఒబ్బ సహోదరు ఇద్దానే, ననగే ఒబ్బ సహోదరు ఇద్దానే, ఐ హ్యావ్ ఎ బ్రదర్. అలాగే నాకు ఒక అన్నయ్య ఉన్నాడు కన్నడలో ననగే ఒబ్బ అన్న ఇద్దానే, ననగే ఒబ్బ అన్న ఇద్దానే, ఐ హ్యావ్ ఎన్ ఎల్డర్ బ్రదర్. అలాగే ఒక తమ్ముడు ఉన్నప్పుడు నాకు ఒక తమ్ముడు ఉన్నాడు కన్నడలో ననగే ఒబ్బ తమ్మ ఇద్దానే, ననగే ఒబ్బ తమ్మ ఇద్దానే, ఐ హ్యావ్ ఎ యంగర్ బ్రదర్. అలాగే నాకు ఉదయం 8 గంటలకు బస్సు ఉంది, నాకు ఉదయం 8 గంటలకు బస్ ఉంది, ఇది కన్నడలో ననగే 8 గంటెగే బస్ ఇదే, ననగే 8 గంటెగే బస్ ఇదే, ఐ హ్యావ్ ఎ బస్ అట్ 8 AM. నాకు కారు ఉంది లేదంటే నా దగ్గర కారు ఉంది కన్నడలో నన్న బలి కారు ఇదే, నన్న బలి కారు ఇదే, ఐ హ్యావ్ ఎ కార్. నా దగ్గర 2 కారులు ఉన్నాయి కన్నడలో నన్న బలి 2 కారుగలివే, నన్న బలి 2 కారుగలివే, ఐ హ్యావ్ 2 కార్స్. నా దగ్గర పెన్ను ఉంది, నా దగ్గర పెన్ను ఉంది, నన్న బలి పెన్ ఇదే, నన్న బలి పెన్ ఇదే, ఐ హ్యావ్ ఎ పెన్. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కన్నడలో నన్న బలి హనవిదే, నన్న బలి హనవిదే, ఐ హ్యావ్ మనీ. అలాగే నేను ఇప్పటికే వచ్చాను లేదంటే నేను అప్పటికే వచ్చాను అని కన్నడలో నాను ఈగాగిలే బందిద్దేనే, నాను ఈగాగిలే బందిద్దేనే, ఐ హ్యావ్ ఆల్రెడీ అరైవ్డ్. నేను భోజనం చేశాను, నేను భోజనం చేశాను, నాను ఊట మాడిదే, నాను ఊట మాడిదే, ఐ హ్యావ్ హ్యాడ్ మై లంచ్. నేను నా పెన్ అతనికి ఇచ్చాను, నేను నా పెన్ అతనికి ఇచ్చాను, నాను నన్ పెన్ అవనిగే కొట్టిదేనే, నాను నన్ పెన్ అవనిగే కొట్టిదేనే, ఐ హ్యావ్ గివెన్ మై పెన్ టు హిమ్. నాకు ఒక కొడుకు ఉన్నాడు, నాకు ఒక కొడుకు ఉన్నాడు, ననగే ఒబ్బ మగనిద్దానే, ననగే ఒబ్బ మగనిద్దానే, ఐ హ్యావ్ వన్ సన్. ఇంకొంచెం తీసుకో, ఇంకొంచెం తీసుకో కన్నడలో ఇన్నందస్టు తగో, ఇన్నందస్టు తగో, హ్యావ్ సమ్ మోర్. మీ నవ్వు చాలా బాగుంది, మీ నవ్వు చాలా బాగుంది, నిన్న నగు చెన్నాగిదే, నిన్న నగు చెన్నాగిదే, యు హ్యావ్ ఏ బ్యూటిఫుల్ స్మైల్. వారికి 2 కుక్కలు ఉన్నాయి, వారికి 2 కుక్కలు ఉన్నాయి, అవరిగే 2 నాయిగలివే, అవరిగే 2 నాయిగలివే, దే హ్యావ్ 2 డాగ్స్.
నేను అతనికి చెప్పాను. నేను అతనికి చెప్పాను. నాను అవనిగె హేలిద్దేనె. నాను అవనిగె హేలిద్దేనె. ఐ హ్యావ్ టోల్ హిమ్. నేను నిన్ను ఎప్పుడైనా కలిశానా? నేను నిన్ను ఎప్పుడైనా కలిశానా? నాను నిన్నన్ను ఎన్నాదరూ భేటీ మాడిద్దానా? నాను నిన్నన్ను ఎందాదరూ భేటీ మాడిద్దానా? హ్యావ్ ఐ ఎవర్ మెట్ యూ? అలాగే హ్యావ్ను ఉపయోగించి క్వశ్చనింగ్ ఎలా చేయాలో చూద్దాం. మీకు కారు ఉందా? మీకు కారు ఉందా? నిన్న బలి కారు ఇదేయా? నిన్న బలి కారు ఇదేయా? డూ యూ హ్యావ్ ఎ కార్? మీ దగ్గర పెన్ను ఉందా? మీ దగ్గర పెన్ను ఉందా? నిమ్మ బలి పెన్ ఇదియా? నిమ్మ బలి పెన్ ఇదియా? డూ యూ హ్యావ్ ఎ పెన్? మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? నిమ్మ బలి హనవిదియా? నిమ్మ బలి హనవిదియా? డూ యూ హ్యావ్ మనీ? మీరు భోజనం చేశారా? మీరు భోజనం చేశారా? నీవు ఊట మాడిద్దిరా? నీవు ఊట మాడిద్దిరా? హ్యావ్ యూ హ్యాడ్ యువర్ లంచ్? హ్యావ్ యూ హ్యాడ్ యువర్ లంచ్? మీరు నా కొత్త ఫోన్ చూసారా? మీరు నా కొత్త ఫోన్ చూసారా? నీవు నన్న హొస ఫోనన్ను నోడిద్దిరా? నీవు నన్న హొస ఫోనన్ను నోడిద్దిరా? హ్యావ్ యూ సీన్ మై న్యూ ఫోన్? పిల్లలు భోజనం చేశారా? పిల్లలు భోజనం చేశారా? మక్కలు ఊట మాడిద్దారా? మక్కలు ఊట మాడిద్దారా? హ్యావ్ ద కిడ్స్ హ్యాడ్ లంచ్? అలాగే హ్యావ్ను ఉపయోగించి నెగిటివ్లు ఎలా చెప్పాలో చూద్దాం. నా దగ్గర రెండు కార్లు లేవు. నా దగ్గర రెండు కార్లు లేవు. నన్ బలి ఎరడు కారుగలు ఇల్లా. నన్ బలి ఎరడు కారుగలు ఇల్లా. I don't have two cars.